పెద్దపల్లి నియోజకవర్గంలో మిషన్ కాకతీయ పథకం ద్వారా అత్యధిక చెరువులను అభివృద్ధి చేసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లిలో జరిగిన అభివృద్ధిపై ప్రజలు చర్చలు జరుపుకోవాలని ఆయన సూచించారు. పెద్దపల్లి ఎల్లమ్మ గుండమ్మ చెరువు కట్టపై చెరువుల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో 750 చెరువులు ఉండగా అందులో 200 చెరువులు మాయమైనట్టు తెలిపారు. మిషన్ కాకతీయలో ప్రతి సంవత్సరం 16 చెరువులు మాత్రమే అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండడంతో 40 లక్షల రూపాయల సొంత డబ్బుతో 50 మంది అధికారులను రప్పించి 3 నెలల పాటు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలిపారు. దీనితో పెద్దపల్లి నియోజకవర్గంలో అత్యధిక చెరువులను అభివృద్ధి చేసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. పెద్దపల్లి అభివృద్ధి చేయాలనే తపనతో పనిచేస్తుంటే కొందరు తప్పుడు ఆలోచనలతో నిందలు వేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. అలాగే పెద్దపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజలకు రోగాలు రాకుండా నివాస యోగ్యంగా ఉండేందుకు పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిల్ సభ్యులు, అధికారులు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో పెద్దపల్లిలో జరిగిన అభివృద్ధిపై ప్రజలు చర్చించాలని సూచించారు. పెద్దపల్లిలో అభివృద్ధి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే మీరు చూసినట్టయితే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఎన్ని చెరువులు బాగానేయో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు చూడండి, వాటన్నిటికంటే మన పెద్దపల్లి జిల్లా చెరువుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. మన పెద్దపల్లి జిల్లా చెరువుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ఆలోచన, ప్రతి కార్యక్రమంలో ప్రతి దాంట్లో మా నియోజకవర్గం బాగుండాలి, మా పెద్దపల్లి బాగుండాలి, మా ప్రజలు బాగుండాలి, మా ప్రజలకు మేలు కావాలి, ఒక తపన తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఆ తపనతోనే పనిచేయడం జరుగుతుంది. దాన్ని మీరు గమనించాలి. ఇది కొంతమంది తప్పుడు మాట చెప్పి, ఉగ తప్పుడు మాట చెప్పి, ఏ రోజు కూడా మేము ఇది మంచి పని చేస్తామని చెప్పే పరిస్థితి లేదు ఏ నాయకుడు కూడా. కానీ నిందలు వేసి తప్పుడు మార్గాలు పెట్టి ఊరికే మరి తప్పుదోవ పట్టించే మాటలతో డిఫేమ్ చేస్తూ, అంటే కించపరుస్తూ మరి వాళ్ళ పప్పం కడుపుకోవడానికి కొంతమంది చూస్తూ ఉన్నారు. మా అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి కోరుతూ, ఇవాళ ఈ నియోజకవర్గం కానీ పెద్దపల్లి పట్టణం కానీ అభివృద్ధి చెందాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారితోనే సాధ్యం. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి, కమిషనర్ మట్టా శ్రీనివాసరెడ్డి, మేనేజర్ శివప్రసాద్, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పుర ప్రముఖులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.